అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. మన భారతదేశంలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగ వెనుక ఒక కథ ఉంటుంది. మరి ఈ విజయదశమి వెనుక ఉన్న కథ ఏంటో కూడా చూద్దామా? పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మరణం లేకుండా ఉండాలనే కోరికతో బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమనగా మహిషాసురుడు, "బ్రహ్మదేవ, నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు" అని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు, "పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు, కనుక వేరే ఏదైనా వరాన్ని కోరుకోమని" చెబుతాడు. అప్పుడు మహిషాసురుడు, "అయితే నాకు ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని" అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. వరగర్వంతో మహిషాసురుడు దేవతలను ఇబ్బంది పెడుతుంటాడు. ఇంద్రుని కూడా ఓడించి ఇంద్రపీఠాన్ని దక్కించుకుంటాడు. దాంతో దేవతలందరూ త్రిమూర్తులను ఆశ్రయిస్తారు. మహిషాసురుడు చేసే పాపాలన్నీ వారికి చెబుతారు. అందుకు త్రిమూర్తులు, "మహిషాసురుడికి ఏ పురుషుని చేతిలోనూ మరణం లేదు, కనుక అతనిని అంతం చేయగల ఒక శక్తివంతమైన స్త్రీని సృష్టించాలనుకుంటారు." అలా వారి ముగ్గురి అంశలతో దుర్గాదేవిని సృష్టిస్తారు. దుర్గాదేవికి దేవతలందరూ తమ తమ ఆయుధాలను అందిస్తారు. అన్ని ఆయుధాలను చేత పట్టుకుని తన వాహనమైన సింహంతో దుర్గాదేవి మహిషాసురునిపై యుద్ధానికి బయలుదేరుతుంది. వారిద్దరి మధ్య 9 రోజుల పాటు భయంకరమైన యుద్ధం సాగుతుంది. 10వ రోజు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. దాంతో దేవతలందరూ ఆనందిస్తారు. రామాయణం ప్రకారం రాముడు రావణుణ్ణి సంహరించిన రోజు కూడా ఈరోజే. అలాగే మహాభారత కథనం ప్రకారం పాండవుల వనవాసం పూర్తి చేసుకుని జమ్మి చెట్టు మీద నుండి ఆయుధాలను తీసుకున్న రోజు కూడా ఈరోజే. తెలంగాణ రాష్ట్రంలో ఈ నవరాత్రులలో బతుకమ్మ సంబరాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల్లోనే కాదు, మనలోనూ దేవతలు రాక్షసులు ఉన్నారని మీకు తెలుసా? మనలోని మంచితనమే దేవత, మనలోని చెడు ఆలోచనలే రాక్షసులు. కాబట్టి మనం కూడా మనలోని చెడుపై మంచే విజయం సాధించేలా ప్రయత్నించాలి. అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు.